ఈరోజు కథ ముసలాడి భార్య పూర్వం టర్కీ దేశంలో ఒక సంపన్నుడు ఉండేవాడు ఆయనకు ఒక్కడే కొడుకు ఆ కుర్రవాడికి పెళ్లి చేసే వయసు వచ్చింది ఎన్నో సంబంధాలు చూశారు కానీ వాడి తల్లిదండ్రులకు ఎవరూ నచ్చలేదు ఈ సంపన్నుల ఇంటికి కొద్ది దూరంలో ఒక పేదవాడి ఇల్లు ఉండేది ఈ పేదవాడు రోజు కొండ మీదికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో ఎలాగో సంసారం జరిపేవాడు ఈ పేదవాడికి ఒక పెళ్లియడు కూతురు ఉన్నది ఒకనాడు ఎందుకో సంపన్నుడి భార్య పేదవాడి ఇంటికేసి వచ్చి పేదవాడి కూతురుని చూసి ఆ పిల్ల అందచందాలు చూసి ముగ్ధురాలైంది ఆమె వెంటనే పేదవాడి భార్యతో మా అబ్బాయికి ఎన్నో సంబంధాలు చూశాం ఒకటే నచ్చలేదు మీ పిల్ల బొమ్మలాగా ఉంది మీరు సరేనంటే మా అబ్బాయికి కళ్ళకద్దుకొని చేసుకుంటాం అని అన్నది పేదవాడి భార్య తన చెవులను తానే నమ్మలేక అంతా దేవుడి అనుగ్రహం అని అన్నది సంపన్నుడి భార్య అప్పటికప్పుడే తన చేతి నుంచి ఉంగరం ఒకటి తీసి పేదవాడి కూతురి వేలికి పెట్టి పెళ్లికి ప్రతానం కూడా చేసేసి ఇంటికి వెళ్ళిపోయింది ఆమె తన కుమారుడితో నాయన నీకు అద్భుతమైన అందగత్యను చూసి వచ్చాను త్వరలోనే పెళ్లి ఏర్పాటు చేద్దాం అని అన్నది కట్టెలు కొట్టేవాడు సాయంకాలం ఇంటికి వచ్చాడు తమ కుమార్తెకు సంపన్నులతో పెళ్లి నిశ్చయమైందని ప్రతానం కూడా అయిపోయిందని భార్య చెప్పింది పేదవాడు పోయాడు అయితే ఈ పెళ్లి జరగలేదు ఎందుచేతనంటే అమ్మలక్కలందరూ సంపన్నుడి భార్యతో ఇదేం పెళ్లి ఆ కూటికి గతిలేని పిల్ల నీకు కోడలై మీ పరువు దక్కనిస్తుందా పిల్ల అందంగా ఉంటే సరే మంచి సాంప్రదాయము సంస్కారము చూసుకోవద్దా అని ఊదర పెట్టేశారు ఈ మాటలతో సంపన్నుడి భార్య మనసు వికలమైపోయింది తాను పెద్ద పొరపాటే చేశానని ఆమె గ్రహించింది ఆమె ఎవరితోనూ చెప్పకుండా పేదవాడి ఇంటికి వెళ్లి వాడి కూతురి చేతిన ఉన్న తన ఉంగరాన్ని లాగేసుకొని నేరుగా ఇంటికి వచ్చేసింది ప్రతానం కాస్త రద్దు అయిపోయింది ఆ సాయంకాలం కట్టెలు కొట్టుకునేవాడు ఇంటికి వచ్చేసరికి అతడి భార్య కుమార్తె పుట్టెడు దుఃఖంలో మునిగి అవమానంతో కుమిలిపోతూ ఉన్నారు పేదవాడు తన కూతుర్ని ఓదార్చి తల్లి నీవేమి బెంగపడకు రేపు ఉదయం నా వెంట మసీదుకురా మసీదు నుంచి మొట్టమొదటగా ఎవడైతే బయటికి వస్తే వాడికి నిన్నిచ్చి పెళ్లి చేసేస్తాను అల్లా తోడు అని అన్నాడు తెల్లవారుతోనే పేదవాడు తన కుమార్తెను కూతురిలాగా అలంకరించి మేలిమసుగు వేసి చెయ్యి పట్టుకుని మసీదు వద్దకు తీసుకొని వెళ్ళాడు వారిద్దరూ మసీదు వాకిట వేచి ఉన్నారు కొంతసేపటికి లోపలి నుంచి చింకిపాతలు ధరించిన ముసలాడు ఒకడు బయటికి వచ్చాడు పేదవాడు ఆ ముసలాడికి అల్లా పేరు అభివాదం చేసి తాను చేసిన ప్రమాణం గురించి చెప్పి తన కుమార్తెను తీసుకొని వెళ్లి ఏలుకోమని కోరాడు నాయన నాకు ఇల్లు వాకిలి లేదు గట్టిగా రోజుకు పది సంపాదించనే లేను నీ కూతురిని పెళ్లాడి ఎలా పోషించగలను అన్నాడు ముసలాడు బాబు నాకు వ్రతభంగం చేయకు మేమైనా ధనికులము కాము ఒక పూట డొక్కలో కాలు పెట్టుకు పడుకోవటం చేతనైన వాళ్లమే అని అన్నాడు కట్టెలు కొట్టేవాడు సరే నీ ఇష్టం అంటూ ముసలాడు పేదవాడి కూతురుని మసీదు పక్కనే ఉన్న చీకటి కొట్టులాంటి గుడిసెలోకి తీసుకొని వెళ్ళి ఇద్దరు సాక్షుల ఎదుట ఆమెను పెళ్లాడాడు సాక్షులు ఆశీర్వచనాలు చెప్పినాక ఆ పిల్లను ఆ గుడిసెలో ఒంటరిగా దిగవిడిచి అందరూ వెళ్ళిపోయారు అది మొదలు ముసలాడు ప్రతి సాయంకాలము గుడిసెకు వచ్చి తన భార్యకు ఒక కొవ్వొత్తి ఐదు రాగిడబ్బులు ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాడు ఆ డబ్బులతో ఆమె తనకు కావలసిన రొట్టె అది ఇది కొనుక్కొని తిని ఒంటరి జీవితం గడపసాగింది పేదవాడి భార్య మాత్రం రోజు తన కూతురి దుస్థితి తలుచుకొని కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూనే ఉండేది ఆమెను భర్త ఒకసారి తమ కూతురి వద్దకు తెచ్చాడు ఆ పిల్ల పోషణ లేక చూడటానికి భయంకరంగా ఉన్నది ఒంటిమీది దుస్తులు పీలికలైపోయాయి తల్లి ఆమెకు జుట్టు దువ్వి కట్టుకోవటానికి వేరే ఇచ్చింది ఇలా ఉండగా సంపన్నుల కొడుక్కు మరొక సంబంధం చూసి ముహూర్తం ఏర్పాటు చేశారు సంపన్నుడి భార్య పేదవాడి భార్యను పెళ్లినాడు సాయం పిలిచింది ఆమె వెళ్ళి తన కూతురికి ఈ సంగతి చెప్పి నాకు తోడుగా నువ్వు కూడా వస్తావా ఏమిటి అని అడిగింది మా ఆయనకు అడిగి ఆయన ఒప్పుకుంటే అప్పుడు వస్తాను అని అన్నది కూతురు ఆ సాయంకాలం ముసలివాడు వచ్చినప్పుడు ఆమె మా అమ్మను సంపన్నుల ఇంట పెళ్లికి సాయం పిలిచారట నేను కూడా తోడు వెళ్ళనా అని అడిగింది తప్పక వెళ్ళు అంతేకాదు నిన్ను చూడగానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని వదిలేసి నిన్నే చేసుకుంటానని అంటాడు అందుకు ఒప్పుకో అని అన్నాడు ముసలాడు చిచ్చి అలా అయితే నేను వెళ్ళనే వెళ్ళను అన్నది ఆ పిల్ల ఏమిటి నీ అభ్యంతరం ఇక్కడ నీకేముంది అక్కడ నీకు అన్ని సుఖాలు అమురుతాయి అన్నాడు ముసలాడు లేదు నాకు రాసిపెట్టి ఉన్నది ఈ బ్రతికే నేనొకవేళ ఆ సంపన్ను చేసుకున్నాక వాళ్లకున్నదంతా పోయి ఈ దశకే వస్తారు ఇప్పుడున్నట్టుగా ఉండటానికి నాకేమీ అభ్యంతరం లేదు నేను వెళ్ళను అన్నది భార్య వెళ్ళమని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను తెలిసిందా అని ముసలాడు మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మర్నాడు తెల్లవారుతూనే ఆమె కోసం తల్లి కాస్త మంచి బట్టలు పొరుగు వాళ్ల దగ్గర అరువు తెచ్చిన పాదరక్షలు తెచ్చి కూతుర్ని ముస్తాబు చేసింది కానీ వారు బయలుదేరబోయే సమయంలో ఒక బండి వచ్చి గుడిసె ముందు నిలిచింది అందులో నుంచి ఇద్దరు స్త్రీలు దిగి గుడిసెలోకి వచ్చారు వారు ఆ పిల్ల ధరించిన దుస్తులన్నీ ఊడదీసేసి అద్భుతమైన దుస్తులు తొడిగారు ఆమె శరీరం నిండా కళ్ళు చెదిరే రత్నాలు గల ఆభరణాలు తరలించారు ఆమె చేతివేలికి పెద్ద వజ్రంగల ఉంగరం పెట్టారు ఆమె ఇప్పుడు చూడటానికి స్వర్గలోకపు అప్సరసలాగా ఉన్నది తరువాత వాళ్ళు ఆమెను ఆమె తల్లిని బండిలో ఎక్కించుకొని పెళ్లి ఇంటికి వెళ్ళారు పెళ్ళికూతురికి అందరూ కానుకలు చదివిస్తూ ఉన్నారు ముసలాడి భార్య తన చేతికి ఉన్న వజ్ర పుటొంగరం తీసి పెళ్లి కూతురికి ఇచ్చింది అక్కడ చేరిన అమ్మలక్కలందరూ ఆ పిల్లను చూసి ఎవరి మహారాణి అని గుసగుసలాడసాగారు ఇంతలో పెళ్లి కూతుర్ని తీసుకొని వెళ్ళటానికి పెళ్లి కొడుకు వచ్చాడు కట్టెలు కొట్టేవాడి కుమార్తెను చూసి అలాగే ఒక క్షణం పాటు స్తంభించిపోయాడు వాడి వాలకం చూసి పెళ్లి కూతురికి ఒళ్ళు మండిపోయింది ఆమె తన బంధువులందరినీ పోగు చేసుకొని అక్కడికక్కడే వెళ్ళిపోయింది కట్టెలు కొట్టేవాడి కూతురును ఆమె వెంట వచ్చిన స్త్రీలు బండిలో ఎక్కించి గుడిసె వద్దకు తీసుకుని వెళ్ళి ఆమె ఒంటిపైన ఉన్న దుస్తులు నగలు తీసుకొని ఎప్పటి బట్టలు తొడిగి బండి ఎక్కి వెళ్ళిపోయారు ఈ లోపల పెళ్లి కొడుకు తన మనుషులను బండి వెనకనే పంపి తాను ప్రేమించిన పిల్ల ఒకప్పుడు తనకు ప్రధానమైన పిల్లేనని తెలుసుకొని నేను ఆమెను తప్ప మరెవరిని చేసుకోను అని శపథం చేశాడు తనను పెళ్లాడవలసిందని కోరుతూ అతను పేదవాడి కుమార్తెకు రాయబారం పంపారు నేను ముసలివాడి భార్యను ఈ జన్మకు నా అదృష్టం ఇంతే ఇంతకంటే ఎక్కువ అదృష్టాన్ని నేను కోరను అని ఆమె జవాబు చెప్పింది ఈ సమాధానం విని సంపన్నుల కొడుకు మండిపడ్డాడు నేను పెళ్లాడతానంటే నిరాకరిస్తుందా నా తాహతేమిటి దాని తాహతేమిటి అంటూ వాడు సుల్తాను వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు నీ ఫిర్యాదు రేపు వింటాం అని సుల్తాను తెలియజేశాడు మర్నాడు దర్బారుకు హాజరు కమ్మని కట్టెలు కొట్టేవాడి కుమార్తెకు పిలుపు వచ్చింది కారణం తెలియక ఆమె కంగారు పడింది తీరా ఇక్కడికి వెళ్ళాక అక్కడ సంపన్నుల కొడుకు కనిపించాడు ఈ పిల్లను ఒకప్పుడు నాకు ప్రతానం చేశారు అందుచేత ఈమె నన్ను పెళ్లాడేటట్టు తీర్పు దయచేయండి లేదా ఆమెకు శిరోచ్ఛేదం చేయండి అని సంపన్నుల కొడుకు తెరచాటును ఉన్న సుల్తానుకు విజ్ఞాపన చేశాడు నేను అతన్ని పెళ్లాడను కావాలంటే నా తల తీసేయండి నేను అదివరకే ముసలవాడి భార్యను అయ్యాను అని అన్నది కట్టెలు కొట్టేవాడి కూతురు ఈ ముసలాడెవరు అని సుల్తాను తెర వెనక నుంచి అడిగాడు నాకు తెలియదు చీకటి పడేవేళ వచ్చి నాకు ఐదు రాగి డబ్బులు ఒక కొవ్వొత్తి ఇచ్చి వెళ్తూ ఉంటాడు అని అన్నదామే అటువంటి వాడితో దారిద్ర్యం అనుభవించే కన్న ఈ సంపన్న యువకుణ్ణి ఎందుకు పెళ్లి చేసుకోవు అని అడిగాడు సుల్తాను నేను ముసలివాడి భార్యగానే ఉంటాను ఆయనే నాకు రాసిపెట్టిన మొగుడు అని అన్నదామే నీ భర్త నీకు కనిపిస్తే గుర్తించగలవా అంటూ సుల్తాను తెరచాటి నుంచి యువతలకి వచ్చాడు సుల్తాను యువకుడు అయినప్పటికీ ఆమె తన భర్తను గుర్తించి మహారాజా మీరే ఆ ముసలివాడు ఇదిగో మీ చంప మీద ఘాటు అన్నది కట్టెలు కొట్టేవాడి కూతురు సుల్తాను అందుకు నవ్వి అవును నేనే ఆ ముసలివాణ్ణి తలవని తలంపుగా నా పాలపడిన నీ బుద్ధి ఎటువంటిదో తెలుసుకునేటందుకే నీకు పరీక్షలు పెట్టాను ఈ ద్రోహి పెళ్లికి నిన్ను అలంకరించి తీసుకొనిపోయిన స్త్రీలను నేనే పంపాను నీ అందం ఎంత గొప్పదో నీ బుద్ధి కూడా అంత గొప్పది అని అన్నాడు ఆయన సంపన్నుల కొడుకును ఖైదులోకి తోయించి కట్టెలు కొట్టేవాడి కూతురిని నిండు కొలువులో వెళ్ళి మళ్ళీ పెళ్లాడాడు నలభై రోజుల పాటు దేశమంతటా విందులు వినోదాలు జరిగాయి ఈ విధంగా ముసలాడి భార్య అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కథను రాసిన వారు ఎల్ రామచంద్రయ్య